బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆయనకు తోడుగా ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ కూడా రాజీనామా చేసి నాతో నా గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే కట్టంగూరు ఎంపీపీ ముత్తిలింగం గారు కూడా రాజీనామా చేసి నిన్ను గెలిపించుకుంటామని చెప్పేసి ఈరోజు సాగరాన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం. అంటే మొత్తం నీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలంతా కాంగ్రెస్ రావాలని కోరుకుంటారు. కాంగ్రెస్ వస్తేనే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటేనే గరీబ్ వాళ్ళకు పేదోళ్లకు మేలు జరుగుద్ది అనేటువంటిది ప్రజలందరూ ఆలోచిస్తారు. తెచ్చుకున్న తెలంగాణలో కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు, పూజల్ల శంబన్న గారు చాలామంది తెలంగాణ కోసం కొట్లాడేది. కొట్లాడుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి వాళ్లకు గౌరవం లేకుండా పోయింది. ఈ గడ్డ మీద మనిషికి గౌరవం ఉండాలన్నా, మనిషికి మేలు జరగాలన్నా, మంచి జరగాలన్నా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల్ని ప్రకటించింది. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఇక్కడ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఇచ్చినాను, ఇక్కడ భూములకు నీళ్ళు వస్తాయని ఇచ్చినాను, తెలంగాణ మేలు జరుగుద్దని ఇచ్చినాను తప్ప తెలంగాణ అప్పుల కుప్పగా మారుతుంది, నిరుద్యోగులు ఆవేదన చెందుతారు, ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు బాధపడేటువంటి పరిస్థితి వస్తుందని నేను తెలంగాణ ఇవ్వలేదు అని చెప్పేసి సోనియా గాంధీ గారు బాధపడుతారు. ఈ బాధలన్నిటికీ విముక్తి కావాలంటే, ఈ బాధలన్నిటికి పరిష్కారం కావాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే ఖాయమని చెప్పేసి అధికారంలోకి వస్తే ఈ బాధలకు విముక్తి ఉంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా భావిస్తాము. అందుకే సోనియా గాంధీ గారు చెప్పింది, తెలంగాణలో బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్లకు ఆనాడు ఇందిరాగాంధీ కట్టించినట్టుగా కవేలు పెంకల ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు మనకు ఆ తరాలో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి సోనియా గాంధీ గారు ప్రకటించారు. దానికి తోడు ఈరోజు మనకు వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్ వస్తుంది,